దూరదర్శన్ యాదగిరి వార్తలకు స్వాగతం నేను ముందుగా బీహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ నేడు అమిత్ షా వర్చువల్ ర్యాలీ ఫేస్బుక్ లైవ్ను రెండు వందల నలభై మూడు నియోజకవర్గాల ప్రజలు వీక్షించేలా బీజేపీ ఏర్పాట్లు సరిహద్దు సమస్యలను శాంతియుతంగా పరిష్కరించుకుంటామన్న భారత్ చైనా ద్వైపాక్షిక ఒప్పందాలకు అనుగుణంగా పనిచేసే విధంగా చర్యలు స్వదేశానికి చేరుకుంటున్న విదేశీల్లో చిక్కుకున్న భారతీయులు మాల్దీవుల నుండి టూటికోరన్ కు ఏడు వందల మందితో ఐఎస్ఎన్ జలస్వ నకిలీ పత్తి విత్తనాలకు చెక్ పెట్టేలా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం ఇక నుండి విత్తన ప్యాకెట్లపై క్యూఆర్ కోడ్ తప్పనిసరి చేస్తూ ఆదేశాలు ఇవి ఇక వివరాల్లోకి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నేడు బీహార్లో డిజిటల్ ర్యాలీ నిర్వహించనున్నారు బీహార్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండంతో నితీష్ కుమార్తో కలిసి మళ్లీ పీఠాన్ని అధిరోహించాలని బీజేపీ నాయకత్వం భావిస్తోంది ఎన్నికల నేపథ్యంలో బీహార్ రాష్ట ప్రజలను ఉద్దేశించి అమిత్ షా వీడియో కాన్ఫరెన్స్ ఫేస్బుక్ లైవ్ ద్వారా ప్రసంగించనున్నట్లు రాష్ట బీజేపీ అధ్యకుడు సంజయ్ జైస్వాల్ తెలిపారు అమిత్ షా వర్చువల్ ర్యాలీకి అనూహ్య స్పందన వస్తుందని బీజేపీ అధికార ప్రతినిధి సెహ్వాజ్ హుస్సేన్ తెలిపారు వర్చువల్ ర్యాలీని రెండు వందల మూడు అసెంబ్లీ స్థానాల్లో ప్రజలు వీక్షించే విధంగా ఏర్పాట్లు చేశారు ఇతర రాష్ట్రాలు విదేశాల నుండి పెద్ద ఎత్తున సొంత ప్రాంతాలకు వస్తుండటంతో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి రాష్ట్రంలో మార్చి రెండున తొలి కేసు బయటపడ్డాక అత్యధికంగా శనివారం రికార్డు స్థాయిలో రెండు వందల ఆరు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి శనివారం ఒక్కరోజే అత్యధికంగా పది మంది మృత్యువాత పడ్డారు శనివారం జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా నూట రెండు కేసులు నమోదయ్యాయి రంగారెడ్డి జిల్లాలో పది మందికి మేడ్చల్ జిల్లాలో పద్దెనిమిది మందికి నిర్మల్ యాదాద్రి మహబూబ్ నగర్ జిల్లాల్లో ఒక్కొక్కరికి కరోనా పాజిటివ్గా నిర్దారణ అయింది అసెంబ్లీ ఆసుపత్రులలో చికిత్స నుంచి కోలుకుని ఎనబై మూడు మంది డిశ్చార్జ్ అయ్యారు ఇంకా పదహారు వందల అరవై మూడు మంది చికిత్స పొందుతున్నారు కరోనా కేసులు పెరగడంతో మంత్రి ఈటెల రాజేందర్ వైద్యశాఖ అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు వైరస్ వ్యాప్తిని నియంత్రించడంతో పాటు మరణాల సంఖ్యను తగ్గించే విషయమై చర్చించారు రాష్ట్రంలో కొన్ని రోజులుగా కేసులు పెరగడంపై ఆందోళన వ్యక్తం చేశారు గ్రామాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ పీపీఈ కిట్లు ఎన్ నైన్టీ ఫైవ్ మాస్కులు అందించడంతో పాటు వైద్యులకు రక్షణ కల్పించాలని నిర్ణయించారు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్దన్తోనూ ఈటెలా మాట్లాడారు రోగుల ప్రాణాలు రక్షించేందుకు రాష్ట్రంలోనూ యాంటీవైరల్ డ్రగ్స్ను అనుమతించాలని కోరగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే వెంటనే ఆమోదిస్తామని మంత్రి హామీ ఇచ్చారని ఈటెల తెలిపారు ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు అరవై తొమ్మిది లక్షల పద్దెనిమిది వేల తొమ్మిది వందల రెండుకు చేరగా నాలుగు లక్షల డెబ్బై ఎనిమిది వేల మంది చనిపోయారు భారత్లో మొత్తం కేసుల సంఖ్య రెండు లక్షల ముప్పై ఆరు వేల ఆరు వందల యాభై ఏడుకు చేరగా ఇప్పటి వరకు ఆరు వేల ఆరు వందల నలభై ఏడు మంది మృతి చెందారు తెలంగాణలో మొత్తం కేసుల సంఖ్య మూడు వేల నాలుగు వందల తొంభై ఆరుకు చేరగా ఇప్పటి వరకు నూట ఇరవై మూడు మంది చనిపోయారు ఆంధ్రప్రదేశ్లో మొత్తం కేసుల సంఖ్య నాలుగు వేల నాలుగు వందల అరవైకు చేరగా ఇప్పటి వరకు డెబ్బై మూడు మంది ప్రాణాలు కోల్పోయారు రాష్ట్రంలో రేపటి నుండి జరగాల్సిన పదవ తరగతి పరీక్షలు వాయిదా పడ్డాయి జీహెచ్ఎంసీ పరిధిలో తప్ప మిగిలిన ప్రాంతాల్లో పరీక్షలు నిర్వహించవచ్చని హైకోర్టు స్పష్టం చేసినా అలా చేస్తే సమస్యలు రావచ్చని భావించిన ప్రభుత్వం రాష్ట వ్యాప్తంగా పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు నిర్ణయం తీసుకుంది మళ్లీ పరీక్షలను నిర్వహించాలా లేక అంతర్గత పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా విద్యార్థులకు గ్రేడ్లు ఇవ్వాలా అనే అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్తో తో జరిగే ఉన్నత స్థాయి సమావేశంలో నిర్ణయం తీసుకుంటారు పరీక్షలను రద్దు చేసి అంతర్గత మార్కుల ఆధారంగా గ్రేడ్లు ఇవ్వాలని విద్యాశాఖ భావిస్తున్నట్లు తెలుస్తోంది హైకోర్టు ఆదేశాలు వెలువడిన అనంతరం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ముఖ్యమంత్రి కేసీఆర్ కు పరిస్థితిని వివరించారు టెన్త్ పరీక్షలను ఒక్కో ప్రాంతంలో ఒక్కోసారి నిర్వహిస్తే ఉపయోగం లేదని అందరికీ పరీక్షలు పూర్తయితేనే ఇంటర్ ఆర్జేకే ఆర్జేయుకేటీ పాలిటెక్నిక్ తదితర ప్రవేశాలకు వీలవుతుందని చాలామంది అభిప్రాయపడుతున్నారు జీహెచ్ఎంసీ పరిధిలో విద్యార్థులకు ఇప్పుడు పరీక్షలు నిర్వహించకుండా సప్లిమెంటరీ పరీక్షలకు హాజరైతే వారికి ఒక్కసారే అవకాశం ఇచ్చినట్లవుతుందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆలోచనలో పడ్డారు ఒకవేళ జీహెచ్ఎంసీ పరిధిలోని వారికి మరోసారి పరీక్షలు నిర్వహించాలంటే చాలా ఆలస్యమవుతుందని ఆందోళన చెందుతున్నారు వీటన్నింటినీ పరిగణలోనికి తీసుకుని రాష్ట్రం మొత్తం పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో ఓపీ అడ్మిషన్ సేవలను తాత్కాలికంగా నిలిపివేశారు ఇన్పేషెంట్ సేవలను కూడా చాలా వరకు తగ్గించారు అలాగే ఉద్యోగుల హాజరుపై కూడా పలు నిర్ణయాలు తీసుకుంటూ ఉత్తర్వులు జారీ చేశారు దీంతో కరోనా వ్యాప్తి తొలినాళ్లలో విధించిన లాక్డౌన్ పరిస్థితులే మళ్లీ ఆసుపత్రిలో నెలకొన్నాయి కార్డియాలజీ విభాగంలో ఓ రోగికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ కావడంతో ఆ తర్వాత ప్రొఫెసర్లకు వైద్యులకు వ్యాప్తి చెందడంతో ఆసుపత్రుల్లో నియంత్రణ చర్యలు ప్రారంభించారు వైరస్ వ్యాప్తి చెందకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టేందుకు సంసిద్దమయ్యారు దీనిలో భాగంగా రోగుల ప్రవేశంపై ఆంక్షలు విధించారు అలాగే వైద్యులు వైద్య సిబ్బంది ఉద్యోగులు కార్మికులు సైతం డెబ్బై శాతం మేరకే విధులకు హాజరయ్యేలా చర్యలు తీసుకున్నారు మిగిలిన ముప్పై శాతం మంది విధిగా హోం క్వారంటైన్లో ఉండాలని ఆదేశించారు ఈ మేరకు నిమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ ప్రొఫెసర్ నిమ్మ సత్యనారాయణ ఉత్తర్వులు జారీ చేశారు నిమ్స్ ఆసుపత్రిలో వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు చికిత్స పొందుతున్న రోగులను సైతం డిశ్చార్జ్ చేసి పంపించేందుకు వైద్యులు చర్యలు చేపట్టారు గత రెండు రోజుల నుండి స్పెషాలిటీ బ్లాక్లోని కార్డియాలజీ విభాగంలో ఇన్పేషెంట్లుగా చికిత్స పొందుతున్న వారిని ఖాళీ చేయిస్తున్నారు ఇదే ప్రక్రియను ఆసుపత్రిలోని ఇతర విభాగాలు కూడా అనుసరిస్తున్నాయి అయితే వెంటిలేటర్లపై చికిత్స పొందుతున్న రోగులను ఎక్కడికి తరలించాలన్న దానిపై ఆసుపత్రి యాజమాన్యం సమాలోచనలు జరుపుతోంది కార్డియాలజీ ఐసీయూ సహా ఆస్పత్రుల్లోని వివిధ విభాగాల్లో దాదాపు వంద మంది వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నట్లు సమాచారం వీరిలో కొంతమందిని డిశ్చార్జ్ చేయనున్నారు వైరస్ వ్యాప్తి కార్డియాలజీ బ్లాక్ నుండే కావడంతో హైపోక్లోరైడ్ శానిటైజ్ వంటి ప్రక్రియతో పూర్తిగా శుభ్రపరిచే చర్యలు తీసుకుంటున్నట్లు సూపరింటెండెంట్ సత్యనారాయణ పేర్కొన్నారు విత్తన ప్యాకెట్లపై క్యూఆర్ కోడ్ తప్పనిసరి చేస్తూ రాష్ట్ర విత్తన ధృవీకరణ సంస్థ పాలక మండలి కీలక నిర్ణయం తీసుకుంది విత్తనాల వివరాలను ఆన్లైన్లో ఎవరైనా చూసుకునేలా ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేసింది వానాకాలంలో సాగు చేసే విత్తన పంటల దిగుబడి అక్టోబర్ నుండి మార్కెట్లోకి వస్తుందని అప్పటికి ప్రతి విత్తన ప్యాకెట్పై ఈ కోడ్ ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించింది ఇటీవలి కాలంలో నకిలీ విత్తనాల కారణంగా రైతులు నష్టపోతున్న నేపథ్యంలో రాష్ట్ర విత్తన ధృవీకరణ సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది రాష్ట్రంలో ఇప్పటికే పెద్ద ఎత్తున నకిలీ విత్తనాలను పోలీసులు అధికారులు సీజ్ చేస్తున్నారు నకిలీ విత్తనాలు తయారు చేసే వ్యక్తులపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తున్నప్పటికీ నేరాల సంఖ్య తగ్గకపోవడంతో ఇక నుండి విత్తన ప్యాకెట్లపై క్యూఆర్ కోడ్ తప్పనిసరి చేస్తూ రాష్ట్ర విత్తన ధృవీకరణ సంస్థ పాలకమండలి నిర్ణయం తీసుకుంది ఆహార భద్రత మనందరి బాధ్యత మనం తీసుకునే ఆహారం స్వచ్ఛమైనదైతేనే ఆరోగ్యంగా ఉండగలం మనం బాగుంటేనే భవిష్యత్తు తరాలు బాగుంటాయి ఇదే సూత్రాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రజలందరికీ తెలియజేసేలా ప్రతి ఏడాది జూన్ ఏడున ఆహార భద్రతా దినోత్సవాన్ని నిర్వహిస్తుంది జూన్ ఏడు నుండి డబ్ల్యూహెచ్ఓ ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవాన్ని నిర్వహిస్తుంది పౌష్టికాహారం తీసుకోకపోవటం వల్ల అనారోగ్యంపై ప్రజల్లో అవగాహన పెంచడంతో పాటు వాటి పర్యవసనాలను ప్రజలకు తెలియజేస్తుంది ఫుడ్ సేఫ్టీ ఎవ్రీవన్స్ బిజినెస్ అనే ఇతివృత్తంతో డబ్ల్యూహెచ్ఓ ఈ ఏడాది వివిధ కార్యక్రమాలను రూపొందించింది మనం తినే ఆహారం సురక్షితంగా ఉండేందుకు మన ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు పొలంలోని రైతు మొదలుకుని విధానాలు రూపొందించే ప్రభుత్వాది నేతల వరకు ప్రతి ఒక్కరూ తమదైన పాత్ర పోషించాలని స్పష్టం చేసింది బ్యాక్టీరియా వైరస్ పరాన్న జీవుల వల్ల ఆహారం కలుషితమవుతుంది తద్వారా ప్రజల్లో అనారోగ్యం పెరుగుతుంది అధిక మోతాదులో వాడే రసాయనిక ఎరువులు నిల్వ చేసేందుకు రుచి కల్పించేందుకు ఉపయోగించే రసాయనాలు కూడా ఆరోగ్యానికి చేసేవే సాల్మనిల్లా క్యాంపిలో బ్యాక్టర్ ఈకోలి వంటి బ్యాక్టీరియా ఏటా కొన్ని కోట్ల మందిని అస్వస్థులుగా చేస్తోంది ఈ బ్యాక్టీరియా కారణంగా తలనొప్పి వాంతులు తల తిరగడం కడుపు నొప్పి వంటి సమస్యలు వస్తాయి కాంపిల్లో బ్యాక్టర్ ఈకోలి పచ్చిపాలు సక్రమంగా వండని కోళ్ల ఉత్పత్తులు నీటి ద్వారా వ్యాపిస్తాయి సీ ను పూర్తిగా ఉడికించకపోవటం వల్ల హెపటైటిస్ ఏ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుంది ఈ వైరస్ కాలేయ వ్యాధులకు కారణమవుతుంది ఆహార పదార్థాలను ఎక్కువ కాలం నిల్వ చేయటం వల్ల సిద్ధమైన రసాయనాలు కూడా మన ఆహారాన్ని కలుషితం చేస్తాయి ఈ విష పదార్థాలు దీర్ఘకాలం శరీరంలోకి పోతే రోగనిరోధక వ్యవస్థ దెబ్బతింటుంది తద్వారా పునరుత్పత్తి వ్యవస్థపై కూడా తీవ్ర ప్రభావం పడుతోంది ఆహారాన్ని తినే ముందు తగిన రీతిలో జాగ్రత్తలు తీసుకోవాలని జాతీయ పోషకాహార సంస్థ చెప్తోంది వండిన వండని ఆహార పదార్థాలను రిఫ్రిజిరేటర్లో వేర్వేరుగా ఉంచాలని ఆకుకూర్లను నిల్వ చేసే ముందు వాటి వేళ్లను తొలగించి శుభ్రంగా కడిగి ఉంచటం మేలని పేర్కొంది కోడిగుడ్లను మూత ఉన్న కాగితపు అట్టడబ్బాల ఉంచి నిల్వ చేయాలని వండిన ఆహార పదార్థాలను కూడా గది ఉష్ణోగ్రతలో ఆరు గంటల కంటే ఎక్కువ సమయం ఉంచకూడదని సూచిస్తోంది ఫ్రిడ్జ్లో నిల్వ చేసిన పదార్థాలను తినే ముందు వేడి చేసుకోవాలని వంటపాత్రలోకి నీరు పోసేందుకు విడిగా గ్లాసుల్లాంటివి వాడటం మేలని ఎన్ఐఎన్ తెలియచేస్తోంది లాక్డౌన్ కారణంగా వివిధ దేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వందే భారత్ మిషన్ విజయవంతంగా కొనసాగుతోంది ఇప్పటికే రెండు విడతల్లో లక్ష నూట ఇరవై మూడు మందిని ఎయిర్ ఇండియా విమానాల ద్వారా స్వదేశాలకు చేర్చారు మూడో విడతలో ముప్పై ఒక్క దేశాల్లో చిక్కుకుపోయిన ముప్పై ఎనిమిది మంది భారతీయులను స్వదేశాలకు తరలిస్తున్నారు వందే భారత్ మిషన్లో భాగంగా అమెరికా కెనడా బ్రిటన్ ఐరోపా దేశాల్లో వివిధ గమ్యస్థానాలకు టికెట్ల విక్రయాలను ఎయిర్ ఇండియా శుక్రవారం ప్రారంభించిన విషయం తెలిసింది మూడో విడత వందే భారత్ మిషన్ ఈ నెల నుండి ముప్పై వరకు కొనసాగనుంది సరిహద్దు ప్రాంతాల్లో పరిస్థితిని శాంతియుత పరిష్కారం ద్వారా చక్కదిద్దాలని భారత్ చైనాలు నిర్ణయించాయని ఇరు దేశాల మధ్య జరిగిన సైనికాధికారుల చర్చలపై భారత్ వ్యాఖ్యానించింది ద్వైపాక్షిక ఒప్పందాలకు అనుగుణంగా సరిహద్దు సమస్యల పరిష్కారానికి ఇరుదేశాలు అంగీకరించాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది భారత్ చైనాల మధ్య జరిగిన సైనికాధికారుల సమావేశాలు సహృద్భావ వాతావరణంలో జరిగాయని ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి సరిహద్దు సమస్యలను ద్వైపాక్షిక ఒప్పందాలకు అనుగుణంగా సామరస్యంగా పరిష్కరించుకునేందుకు అంగీకారం కుదిరిందని విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది ఇండో చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలను నివారించేందుకు ఇరుదేశాల సైనికాధికారుల మధ్య శనివారం లడఖ్లో కీలక సంప్రదింపులు ప్రారంభమైన విషయం తెలిసిందే కాగా భారత్ చైనా మధ్య ప్రారంభమైన మిలిటరీ స్థాయి చర్చల్లో భారత తరపున లెఫ్టినెంట్ జనరల్ హరీందర్ సింగ్ హాజరు కాగా చైనా తరపున టిబెట్ మిలిటరీ కమాండర్ సమావేశంలో పాల్గొన్నారు ఉద్రిక్తతలకు దారితీసిన గాల్వన్ లోయ పాంగాంగ్ లేక్ గోగ్రా ప్రాంత సరిహద్దు వివాదాలే ప్రధాన ఎజెండాగా చర్చలు కొనసాగాయని సమాచారం ఈ క్రమంలో పాంగాంగ్ సరస్సు గాల్వాన్ లోయ నుండి చైనా బలగాలు వెనుదిరగాలని అదేవిధంగా అక్కడ ఏర్పాటు చేసిన తాత్కాలిక ఆర్మీ శిబిరాలను వెంటనే తొలగించాలని భారత్ స్పష్టం చేసింది లాక్డౌన్ కారణంగా విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చే కార్యక్రమం విజయవంతంగా సాగుతుంది తాజాగా మాల్దీవుల్లో చిక్కుకున్న ఏడు వందల మంది భారతీయులను ఐఎన్ఎస్ జలాశ ద్వారా భారత్లోని తమిళనాడులోని టూటికోరన్కు తీసుకొస్తున్నారు ప్రతి ఆదివారం పది గంటలకు పది నిమిషాలు మీకోసం పరిసరాల పరిశుభ్రత పాటించాలని రాష్ట్ర పురపాలక ఐటీ శాఖ మంత్రి శ్రీ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర గిరిజన సంక్షేమ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ మహబూబాబాద్ లోని తన నివాసంలో పరిశుభ్రత కార్యక్రమంలో పాల్గొన్నారు ఇంట్లోని కిచెన్ హాల్ కిటికీలను ఫ్రిజ్ ఆవరణలోని వరండాలను మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ పరిశుభ్రం చేశారు దోమలు రాకుండా ఉండాలంటే ఇళ్లు పరిశుభ్రంగా ఉండాలని దుమ్ము దూళీ లేకుండా ఉన్నప్పుడే ఇంటిలో ఆహ్లాదంగా ఉంటుందని అన్నారు లాక్డౌన్ కారణంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్న వలస కార్మికులను స్వస్థలాలకు తరలించేందుకు రైల్వే శాఖ ఏర్పాట్లు చేసిన శ్రామిక్ రైళ్లకు మంచి స్పందన వస్తోంది శ్రామిక్ రైళ్ల ద్వారా ఇప్పటి వరకు ఎనిమిది మంది వలస కార్మికులను సొంత ప్రాంతాలకు తరలించినట్లు రైల్వే బోర్డు చైర్మన్ వినోద్ కుమార్ తెలిపారు కార్మికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రైళ్లను ఏర్పాటు చేశామని చెప్పారు మాస్కులు శానిటైజర్లు సైతం అందుబాటులో ఉంచామని తెలిపారు కరోనా నేపథ్యంలో హైదరాబాద్లోని ప్రసిద్ధ బల్గంపేట ఎల్లమ్మ దేవాలయంలో అమ్మవారి కళ్యాణం ఈ నెల ఇరవై మూడో తేదీన ఆలయంలోనే వేద పండితుల సమక్షంలో నిర్వహిస్తామని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు అలాగే రథోత్సవం కూడా ఆలయ ప్రాంగణంలోనే జరుగుతుందన్నారు అమ్మవారి కళ్యాణం నిర్వహణపై మంత్రి దేవాదాయ శాఖ అధికారులతో సమీక్ష జరిపారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కళ్యాణం రోజు అమ్మవారి దర్శనానికి భక్తులు రావద్దని మంత్రి విజ్ఞప్తి చేశారు కళ్యాణాన్ని భక్తులు ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుందని తెలిపారు కరోనా మహమ్మారి రోజురోజుకు వ్యాప్తి చెందుతున్న తరుణంలో నియంత్రణ కోసం ప్రభుత్వాలు జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు రాష్టంలో లాక్డౌన్ కాలంలో విద్యుత్ బిల్లులు పెరగటంపై ప్రజల్లో ఉన్న అనుమానాలను రాష్ట విద్యుత్ పంపిణీ సంస్థ సీఎం రఘుమారెడ్డి నివృత్తి చేశారు హైదరాబాద్లో మీడియాతో మాట్లాడుతూ ఇంట్లో లేకున్నా తాళం వేసిన ఇళ్లకు కరెంటు బిల్లులు వేశారని వచ్చిన ఫిర్యాదులపై ఆయన స్పందిస్తూ లాక్డౌన్ కారణంగా గతేడాది మార్చి ఏప్రిల్ మే నెలలకు వచ్చిన విద్యుత్ బిల్లుల ఆధారంగానే ఈ ఏడాది బిల్లులు వేశామని అదే ప్రామాణిక బిల్లుగా తీసుకోవద్దని చెప్పారు ఈ నెలలో మీటర్ రీడింగ్ నమోదు ద్వారా అసలు చెల్లించాల్సిన మొత్తంపై స్పష్టత వస్తుందని చెప్పారు ఈ నెల పదిహేనులోగా మీటర్ రీడింగ్ పూర్తి చేస్తామని రఘుమారెడ్డి తెలిపారు లాక్డౌన్ కాలంలో గృహ విద్యుత్ బిల్లుల్లో మార్చి నెలలో అరవై ఏడు శాతం మంది ఏప్రిల్లో నలభై ఏడు శాతం మంది మే నెలలో అరవై ఎనిమిది శాతం మంది మాత్రమే చెల్లించారని చెప్పారు ఈ నెలలో విద్యుత్ రీడింగ్ తీసి కేటగిరీల వారీగా బిల్లులు వేస్తామని చెప్పారు లాక్డౌన్ వల్ల ఎక్కువ మంది ఇళ్లలోనే ఉండటం వల్ల విద్యుత్ వినియోగం పెరగడం తదితర కారణాలతో బిల్లులు కూడా పెరిగిన మాట వాస్తవమేనని చెప్పారు ఒకవేళ గత మూడు నెలల్లో ఎక్కువ బిల్లులు కట్టినట్లయితే జూన్ జులై నెలలో వచ్చే బిల్లుల్లో సరిచేస్తామని రఘుమారెడ్డి చెప్పారు ఈ మార్చ్ బిల్డ్ ఇన్ ఏప్రిల్ ఏప్రిల్ కన్జంప్షన్ బిల్డ్ ఇన్ మే మే కన్జంప్షన్ బిల్డ్ ఇన్ జూన్ ఈ మూడు నెలల్లో మనము లాక్డౌన్ మరి ఏప్రిల్లో మనము ఫస్ట్ వీకు నార్మల్గా మేము రీడింగు రెండో తారీఖు నుంచి పదమూడు లేక పద్నాలుగు వరకు రీడింగ్ కంప్లీట్ చేస్తాం పదిహేను రూపాయలు కంప్లీట్ చేస్తాం సరే అయితే ఇక్కడ ఏం జరిగిందంటే వార్తలు ముగించే ముందు నకిలీ పత్తి విత్తనాలకు చెక్ పెట్టేలా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం ఇక నుండి విత్తన ప్యాకెట్లపై క్యూఆర్ కోడ్ తప్పనిసరి చేస్తూ ఆదేశాలు బీహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ నేడు అమిత్ షా వర్చువల్ ర్యాలీ ఫేస్బుక్ లైవ్ను రెండు వందల నలభై మూడు నియోజకవర్గాల ప్రజలు వీక్షించేలా బీజేపీ ఏర్పాట్లు సరిహద్దు సమస్యలను శాంతియుతంగా పరిష్కరించుకుంటామన్న భారత్ చైనా ద్వైపాక్షిక ఒప్పందాలకు అనుగుణంగా పనిచేసే విధంగా చర్యలు స్వదేశానికి చేరుకుంటున్న విదేశాల్లో చిక్కుకున్న భారతీయులు మాల్దీవుల నుండి టూటికోరన్ కు ఏడు వందల మందితో ఐఎన్ఎస్ జలాశ